హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తులసిని నేను మీ కోసం ఒక సరికొత్త రెసిపీని రెడీ చేశాను అది ఏంటంటే మీరు చూసేయండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరినో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంది అది యాక్టివేషన్ చేసుకోండి ఓకే వీడియోకి వెళ్తామా ఫ్రెండ్స్ అందుకోసం ఇలా ఒక కడాయి తీసుకొని వేరే ఉంది కదా వేరే ఒక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం వేరే చట్నీకి ఏ విధంగా ఫ్రై చేసుకుంటాం ఆ విధంగా చేసుకొని పొట్టు మొత్తం తీసేసేయాలి ఫ్రెండ్స్ పొట్టు మొత్తం తీసిన తర్వాత ఇలా శనగపప్పు తీసుకోవాలి తర్వాత బెల్లం బెల్లం మిక్సీ జార్కి వేసుకోవాలి పొడి పొడిగా ఉండటం కోసం ముద్దలు లేకుండా నైస్గా ఉండటం కోసం మొత్తం కలిపేసుకోవాలి యాలకుల పొడి కొద్దిగా ఎండు కొబ్బరి మిక్సీకి వేసుకొని కలుపుకోవాలి యాలకులు పడి వే వేయడం మిస్ అయింది ఫ్రెండ్స్ మీరు వేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను నానబెట్టుకున్నాను మైదా పిండి చపాతి పిండికి ఈ విధంగా చపాతీ పిండిలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలి ఈ కన్సిస్టెతో ఇలా ఉండాలి తర్వాత ముద్దులుగా చేసుకొని రౌండ్ ముద్దులుగా చేసుకొని ఇలా మనం పూరీకి చేస్తాం కదా పూరీకి చేసుకున్న విధంగా చిన్న చిన్నగా ఇలా షేప్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకోవాలి మైదాపిండి కొంచెం తీసుకొని తర్వాత ఇలాంటి ఒక బాక్స్ ఉన్నింది ఫ్రెండ్స్ నేను చేయడం కోసం నేను మార్కెట్లో తీసుకున్నాను ఇది మైదా పిండితో ఇలా చేసుకోవాలి మై అప్పుడు దానికి అద్దు అంత అంటుకోకుండా ఉంటుంది ఇలా పిండి మొత్తం ఇలా చేసుకొని మనం మిక్స్ చేసుకున్నాం కదా వేరుశనగల పొడి శనగపప్పు బెల్లం మొత్తం అది దీంతో వేసేయాలి ఈ విధంగా సైడ్ అటుపక్క ఇటుపక్క కిందికి రాకుండా ఇలా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ఎంత సరిపోతుందో కొంచెం ఆ విధంగా వేసుకొని ఈ విధంగా మొత్తం ఇలా క్లోజ్ అయ్యే విధంగా కొంచెం వేసుకొని ఇలా కొంచెం గట్టిగా చేత్తో అదమాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసేయాలి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిది ఇలా తీసేసేయాలి తీసిన తర్వాత షేప్ మొత్తం బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది షేపు ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి ఎంత అందంగా వచ్చింది కదా అదేవిధంగా ఇంకొక చేసి చూపిస్తున్నాను చూడండి చూడు దాంట్లో ఉన్న ఫ్లవర్ కూడా బాగా క్లియర్గా వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం వేడి హై ఫ్లేమ్లోనే వేయాలి ఫ్రెండ్స్ ఇది ఇలా వేసిన తర్వాత పైకి తేలాలి అదే వచ్చే విధంగా ఆయిల్ వేడి చేసుకోవాలి మొత్తం వేసేసుకుంటున్నాను నేను మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎలా ఉందనేసి కామెంట్ చేయండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చేయాలనేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు తీసేస్తున్నాను మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మరి అందరికీ షేర్ చేయండి మీరు మొత్తం తీసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా మీరు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్